అందరికీ నమస్తే। నిన్న నేను సైకిల్ని ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను। ఇవాళ ఏంటంటే మీ దగ్గర ఉన్న సైకిల్నే ఎలక్ట్రిక్ సైకిల్ చేసుకోవాలనుకుంటే దాంట్లో ఏమేం మార్పులు చేర్పులు చేయాలి, ఆ కిట్లో ఏమేం వస్తువులు వస్తాయి అనేది చెప్తాను। ఒక్కొక్క కిట్లో కొన్ని కొన్ని వస్తాయి, కొన్ని రావు, కానీ మినిమం మనకి ఏమేం రిక్వైర్మెంట్ ఉంటాయి అనేది నేను చెప్తాను అన్నమాట। ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ అనేది కొంచెం గట్టిగా ఉండేట్టు చూసుకోండి। పాతది వేసుకొని మళ్ళీ దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిపేర్స్ పెట్టడం అనేది కష్టంగా ఉంటుంది। మెయిన్గా ఫ్రంట్ అది ఉంది కదా, వీల్తో మనకి ఎటువంటి సంబంధం లేదు, ప్రాబ్లం లేదు, అది పాతది ఎట్లా ఉందో యాస్టీజ్గా అట్లాగే ఉంటుంది। నెక్స్ట్కి వచ్చేసరికి ఈ బ్యాక్ వీల్, ఏంటంటే లెంత్లు ఉంటాయి। మినిమం అడల్ట్ అని అంటే పెద్దవాళ్ళ సైకిల్ అంటే 26 ఇంచెస్ ఉంటుంది దాని లెంత్। మీకు సైకిల్ షాప్కి వెళ్ళండి చెప్తారు। ఈ 26 ఇంచెస్ ఉన్న సైకిల్కి ఎక్కువగా ఆన్లైన్లో ఈ మోటారు విత్ ఫోక్స్ దొరుకుతాయి। ఇక తక్కువగా ఉండే సైకిల్కి ఏంటంటే ఆ ఫోక్స్ సైజెస్ మారుతాయి। ఫోక్స్ అంటే తెలుసు కదా, పుల్లలు, ఆ పుల్లలు సైజెస్ మారుతుంటాయి। మనం కొనే కిట్లో ఏమేమి వస్తాయంటే హబ్బు మోటార్ ఒకటి, ఈ కంట్రోలింగ్ బాక్స్ ఒకటి, నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా బ్రేక్స్, మామూలు బ్రేక్స్ కాదు ఇవి, ఇవి ఆటోమేటిక్ కట్ ఆఫ్తో వస్తాయి। అంటే మనం బ్రేక్ వేయగానే బ్యాటరీ పవర్ మోటార్కి వెళ్ళకుండా ఉంటుంది, ఈ బ్రేక్స్ ఒకటి, నెక్స్ట్ ఈ యాక్సిలరేటరు విత్ ఇండికేటర్। ఈ యాక్సిలరేటర్ అనేది ఇట్లా ఉంటుంది, లేకుంటే తంబు త్రోట్ కూడా ఉంటుంది, అంటే వేలుతో ఇట్లా అంటే అది పనిచేస్తుంది। మినిమం ఇవి వస్తుంటాయి। ఇంకా ఈ సైకిల్ని మాడిఫై చేయడానికి ఏం కావాలంటే బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్లో ఇవి నట్లు ఉంటాయి కదా, నట్టు బోల్ట్ అని పెద్ద సైజ్ వస్తాయి। మామూలు సైకిల్కి అయితే చిన్నగా ఉంటాయి, పెద్ద సైజ్ వస్తాయి, బట్ ఈ ఫ్రేమ్లో అయితే సెట్ అవుతాయి, కానీ ఈ క్యారేజ్ వాటికి సెట్ అవ్వు, అందుకే ఈ హోల్స్ కొంచెం పెద్ద చేశాను, ఇదొకటి మాడిఫికేషన్। నెక్స్ట్ బ్యాటరీ సిట్టింగ్ కోసం లోపల ఒక ప్లేట్ వేయించాను, ప్లేట్ వేసి దానికి 3 హోల్స్ పెట్టాను, ఆ 3 హోల్స్ మీద ఈ బ్యాటరీ స్టాండ్ అనేది బిగించాను, దీనికి 200 తీసుకున్నారు। నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం ఇవి సైకిల్కి హబ్బు చిన్న సైజు ఉంటుంది, ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం వెడల్పు చేయాల్సి వచ్చింది, అంటే ఈ రెండింటి మధ్య లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ను కొంచెం పెంచాల్సి వచ్చింది। ఈ పెంచడం ద్వారా అటువైపు మనకి సైక్లింగ్ చేసే వీల్ ఉంటుంది కదా, ఈ వీల్కి డిఫరెన్స్ వస్తుంది, అంటే ఒకటి ముందు ఒకటి వెనక అయిపోతుంది। అప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఈ రాడ్ని సైకిల్ షాప్ దగ్గర మార్పించుకోవాలి। ఈ రాడ్ మార్పించడం వల్ల ఈ వీల్ అనేది కొంచెం ఇటు సైడ్కి వస్తుంది, అప్పుడు ఈ రెండు ఒకే లైన్లోకి వస్తాయి కాబట్టి తొక్కినానికి యూజ్ అవుతుంది। ఈ సైకిల్లో నేను చేయించిన మార్పు అయితే అది మెయిన్గా అది। నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెట్టించాను రాడ్, ఎందుకంటే ఈ హ్యాండ్లు అటు తిప్పినా ఇటు తిప్పినా కాంటాక్ట్ అనేది గుండ్రంగా తిరుగుతుంది కదా సైకిల్కి, అట్లా కాకుండా బండికి ఎలా ఉండాలో అలా, అంటే ఓవర్గా తిరగకుండా చేశాను। ఇంకా ఇది ఈ సైకిల్లో నేను చేయించిన మాడిఫికేషన్స్। చేయాలనుకుంటే కన్ఫర్మ్ చేసుకోండి, బట్ ఏంటంటే బ్రేక్స్ మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా ఉండేట్లు చూసుకోండి। తక్కువ రకం బ్రేక్స్ వేయించొద్దు, మంచి బ్రేక్స్ వేయించుకోండి। డిస్క్ బ్రేక్ అయితే బెటర్గా ఉంటుంది, బట్ డిస్క్ బ్రేక్ అనేది కొంచెం కాస్ట్లీ వేయించుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం 20 to 35 km/h కూడా వెళ్తుంది ఇది, 350 watts కాబట్టి, ఓకేనా ఇది। ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి। డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ।